సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఆత్మ పవిత్రత విశ్వాసంలో సగభాగమైతే శారీరక పరిశుభ్రత మరో సగభాగం. ఈ విధంగా విశ్వాసం సంపూర్ణం కావించబడుతుంది. పరిశుభ్రత రెండు రకాలు, ఒకటి ఆత్మ పరిశుభ్రత, రెండు శారీరక పరిశుభ్రత. ఒకటి ఆత్మ పవిత్రత పరిశుభ్రత అంటే ఆత్మను అవిశ్వాసం నుండి, బహు దైవారాధన నుండి, మార్గభ్రష్టత లాంటి చెడులకు దూరంగా ఉండాలని దీని భావం. అందులో సవ్యమైన విశ్వాసాలను, పవిత్రమైనటువంటి గుణగణాలను ప్రవేశపెట్టాలని అర్థం. రెండు శారీరక పరిశుభ్రత అంటే దాన్ని బాహ్య మలినాల నుండి శుభ్రం చేసి ఉత్తమ సాంప్రదాయ సంస్కారాలతో అలంకరింపజేసుకోవాలన్నమాట దాని అర్థం. ఉదాహరణకు నిద్రుండి మేల్కొన్న తర్వాత చేతులు కడుక్కోకుండా నీటి పాత్రలో అలాగే ముంచకూడదు, ఎందుకంటే రాత్రులు చేతులు ఎక్కడెక్కడో పడి మలినానికి గురయి ఉంటాయి. చేతుల్ని అలాగే పాత్రలో ముంచినట్లయితే ఆ నీళ్ళన్నీ కూడా అపరిశుభ్రం అయిపోతాయి. ఒకవేళ అత్యవసరమే అనుకుంటే పొడగాటి కాడలాంటి గ్లాస్తో తోడుకోవచ్చు. ఇంకా స్నానాల గదిలో లేక స్నానాలు చేసే చోట మూత్ర విసర్జన చేయడం ఎంతమాత్రం సమంజసం కాదు. ముఖ్యంగా ఆ స్థలం తడిగా ఉన్నప్పుడు మూత్ర విసర్జన అస్సలు చేయకూడదు. మూత్ర విసర్జన తర్వాత ఇటుక పెళ్ళతో కానీ లేక నీళ్ళతో కానీ శుభ్రం చేసుకోవాలి. అలా కాక ఎముకతోనూ లేకంటే పేడ పిడక లాంటి ముక్కలతోనూ బొగ్గుతోనూ శుభ్రం చేసుకోవడం సమంజసం కాదు. క్లీన్ చేసుకున్న తర్వాత చేతుల్ని సబ్బుతో కానీ లేక మంచి పరిశుభ్రమైన మట్టితో కానీ వాటిని శుభ్రం చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో టిష్యూ పేపర్ అంటే క్లినిక్స్ లాంటివి వచ్చాయి, వాటితో కూడా శుభ్రం చేసుకోవచ్చు. మలమూత్ర విసర్జన సమయాల్లో కిబ్లా వైపుకు తిరిగి కూర్చొని విసర్జన చేయకూడదు. కిబ్లా వైపుకు ముఖం పెట్టే కాదు, వీపు పెట్టి కూడా చేయకూడదు. ఆ దిశను మరల్చి వేరే దిశకు మల్లుకొని కూర్చొని మలమూత్ర విసర్జన చేసుకోవాలి. ఇంకా భోజన పానీయాలకు వజూ చేయడానికి కుడి చేతిని ఉపయోగించాలి. అలా కాక భోజన పానీయాలకు వజూ చేయడానికి నిత్యం కుడి చేతిని ఉపయోగించాలి. ముక్కు, మర్మంగాలు మొదలగునవి శుభ్రం చేసుకోవడం కోసం ఎడమ చేయిని వాడుకోవాలి. ఇంకా మెత్తగా ఉన్న నేలపై మూత్ర విసర్జన చేయాలి. అలా చేస్తే తుంపర్లు చిందకుండా ఉంటాయి. సాధారణంగా కూర్చునే మూత్ర విసర్జన చేయాలి. ఒకవేళ కూర్చోవడం సాధ్యం కాకపోతే మరేదైనా బలమైన కారణం ఉంటే తప్ప నిలబడి మూత్ర విసర్జన చేయకూడదు. వెంటనే ఆ అలవాటుని మానుకోవాలి. మరుగుదొడ్డికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళాలి, వెళ్తూ దువా చేసుకొని వెళ్ళాలి. అల్లాహుమ్మా ఇన్ని ఔజు బిక మినల్ ఖుబ్సి వల్ ఖబాయిస్, దేవా స్త్రీ పురుష దుష్టశక్తుల నుండి వాటి యొక్క భార్య నుండి నీ రక్షణ కోరుకుంటున్నాను అని చెప్పి దువా చేసుకొని వెళ్ళాలి. అవసరాలు తీర్చుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక దువా చదవాలి. అల్హమ్దులిల్లాహి అల్లజీ అజహబా అన్నిల్ ఆజా వ ఆఫాని, దేవా కష్టాన్ని బాపి హాయిని కలిగజేసిన స్వామికి కృతజ్ఞతాభివందనాలు అని తెలుపుకోవాలి. ఇంకా మాటి మాటికి ముక్కులో వేలు పెట్టి శుభ్రం చేసుకోవటం, ఎక్కడంటే అక్కడ ఉమ్మడం, ఎక్కడంటే అక్కడ తుమ్మడం చేయకూడదు. ఒకవేళ అలా చేయవలసిన పరిస్థితి వస్తే చాటుగా
వేరే వాళ్ళ యొక్క దృష్టి మన పైన పడకుండా శుభ్రం చేసుకోవాలి. మాట్లాడేటప్పుడు ఎదుటి వారిపై మన ఎంగిలి తుంపర్లు పడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అలా చేయడం వల్ల ఎదుటివారికి మనసు నొచ్చుకుంటుంది. ముఖ్యంగా కిల్లి లాంటివి నములుతూ మాట్లాడేటప్పుడు మరీ జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇది అసభ్యకరమైనటువంటి విషయం. అలాంటి వారు నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అవసరమని అనుకుంటే మిస్వాక్ పుల్ల లాంటి పుల్లతో పండ్లు తోముకోవాలి. ముఖ్యంగా నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మాలిన్యాన్ని దూరం చేసుకొని పరిశుద్ధులయ్యేందుకు స్నానం చేయడం అల్లాహ్ నియమించిన అమానతుల్లో పారిశుద్ధానికి మించిన అమానత మరొకటి లేదు. ఒకవేళ ఏదైనా అపరిశుద్ధంగా ఉండిపోతే, ఏదైనా మాలిన్యం తగిలిపోతే శరీరానికి వెంటనే స్నానం చేసుకోవాలి. తలకు నూనె పెట్టుకొని శుభ్రంగా దువ్వుకోవాలి. గడ్డాన్ని సవ్యంగా సవరించుకుంటూ ఉండాలి. కళ్ళకు సుర్మా పెట్టుకోవాలి. గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. సంకలోని వెంట్రుకలు, నాభి కింద ఉన్న వెంట్రుకల్ని ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటూ ఉండాలి. సవ్యమైన సక్రమమైన బట్టలు వేసుకోవాలి. ఎందుకంటే బట్టలు వేసుకోవడంలో సంస్కారం ఉట్టిపడేలా ఉండాలి. స్తోమత ఉన్న కాడికే వేసుకోవాలి, కానీ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇస్లాం ఆత్మ పరిశుభ్రతకు ఎంత విలువనిస్తుందో దేహ పరిశుభ్రతకు కూడా అంతే ప్రాముఖ్యతనిస్తుంది. ఆ నిమిత్తం కట్టుదిట్టమైనటువంటి ఆదేశాలను జారీ చేస్తుంది.